ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం హనుమాన్ గారి క్యారెక్టర్ కానీ లేదంటే రాముడు క్యారెక్టర్ కానీ మొత్తం అన్ని కూడా ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. నా గ్రాఫిక్స్ పరంగా కొంచెం ఎమోషన్స్ ఇస్తున్నాయి, కొంచెం లంక దహనం చేయడం హనుమాన్ ఇవన్నీ కూడా కొంచెం ఫైట్ నాకు బాగా అనిపించింది. ఎంట్రన్స్ సీన్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే మైనస్ అంటలేదు, బట్ సెకండ్ హాఫ్ వచ్చే టోటల్ మైనస్. కొంచెం నాకు విధంగా చెప్పడం కొంచెం బోర్ ఎక్కించే సీన్సే ఉన్న సెకండ్ హాఫ్ అంతా. క్లైమాక్స్ వచ్చేటికి ఏదో ఇరగ తీసేస్తారు విజువల్ పరంగా అనిపిస్తే అది కూడా అలాగ అనిపించింది. ఇది కూడా ఒక గ్రాఫిక్స్ సినిమా అయినా లేదా కార్టూన్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ చూసినప్పుడు ఏ హైప్ అయితే వచ్చిందో సెకండ్ హాఫ్ అంతా అదే హైప్లో ఉందన్న మైనస్ అయిపోయింది సినిమా అంతా కూడా. బట్ ఏదైనా కలెక్షన్ ఎంత వచ్చినా సరే అది కేవలం ప్రభాస్ గారిని చూసి వచ్చి వస్తే తప్ప ఓం రావత్ గారు ఒక్కడో కూడా చూడ సినిమాని అంత నార్మల్గా ఉందన్నమాట సినిమా. పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం రావట్లేదు, బాహుబలి రికార్డులు ఏం బద్దలు కొట్టదు అయ్యేం కదన్న. ఒక 500 కోట్లు వస్తే చాలు అనుకుంటున్నాం మా ఫ్యాన్ పరంగా చెప్పాలంటే సినిమా పరంగా. యావరేజ్ అయిన సినిమా అయితే టోటల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాస్త అంతా స్టఫ్ సినిమాలో ఉంటే నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అన్న. కృతి శరణ్ గారి యాక్టింగ్ అయితే 9 తర్వాత సీతకి ఎవరిని ఊహించుకోవాలా అనుకునే మాకు శృతి కిరణ్ గుర్తొస్తారు అనమాట. చాలా బాగా యాక్ట్ చేస్తారు డీసెంట్గా చాలా, అంటే సీత కరెక్ట్గా సెట్ అయ్యారనమాట. రాముడిగా మన ప్రభాస్ గారు కానీ లక్ష్మణ్ గారు చేసిన క్యారెక్టర్ కానీ హనుమాన్ క్యారెక్టర్ కానీ అన్ని ఇండస్ట్రీ నుంచి మంచి మంచి స్టార్స్ ఉన్నారన్న. బట్ ఏంటంటే టోటల్ మైనస్ ఎక్కడ వచ్చిందని కేవలం ఓం రావత్ వల్ల 500 కోట్లు పెట్టానండి, 500 కోట్లు మడుగుడు పిచ్చాను చెప్తున్నా. మొత్తానికి ఒక నాకు నేల లాగించేయండి 500 కోట్లు అండి అంతేనా. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ అని ఇన్ని చాలా బాగున్నా. పాపా ఎలా ఉంది మూవీ చూసావా? ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్? బాగుందా? నీకేం నచ్చింది మూవీలో? ప్రభాస్ నచ్చాడా నీకు? చాలా చాలా బాగుంది. ఏం నచ్చిందండి? అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చాలా సార్లు చూడండి, చాలా బాగుందండి. ఏం నచ్చిందండి మూవీలో? మూవీలో నాకు సీతమ్మ వారు హనుమాన్ స్వామికి తన ఆభరణం ఇస్తారు కదా, ఆ సీన్ బాగుంది. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంతా రాముడే చూసాం కానీ మీసాలు ఉన్నాయా లేకపోతే ఇవన్నాయా ఎలా అని అలా అని ఏం లేదు, బాగుంది. అంటే అట్లేం లేదండి, కొంచెం కొంచెం చేంజెస్ ఉన్నాయి. అంటే ఆ పుష్పక విమానంలో రావటం కంటే వేరే ఏదో క్రియేచర్ అట్లా పెట్టారు, సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండింది కానీ మిగతా అంతా బాగుంది. జనరేషన్కి ఇది ఇంపాక్ట్ అవుతుంది? ఏమో నాకైతే నచ్చింది మూవీ. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, 3D లోనే చూడాలి, చాలా బాగా వచ్చింది. ప్రభాస్ యాక్షన్ సూపర్, ఎంట్రన్స్ హైలైట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగుంటుంది. మనం ఓల్డ్ మూవీస్లోకి ఇప్పటికి కంపేర్ చేయొద్దు కానీ ఇది చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. సూపర్ అన్న, అంత ఎక్స్ట్రాడినరీ. ప్రభాస్ సూపర్గా చేశారు, ఈవెన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ చాలా, అంటే అది ఇది కంపేర్ చేద్దాం, బట్ చాలా బాగుందన్న, సూపర్ మూవీ. లేదన్న, మీరు 3D లో కనుక చూసి ఉంటే అప్పట్లో మనం మిస్ అయిన రియాలిటీ అంతా కూడా ఇప్పుడు చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్ అన్న, ఎక్కుతుంది. ఇప్పుడున్న కిడ్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కానీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంది. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోరే హైలైట్ అన్న, మెయిన్ సాంగ్స్ ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు 3D ఎఫెక్ట్స్ ఆర్ సూపర్. ప్రభాస్ యాక్షన్ కూడా చాలా బాగుంది, సూపర్. దయచేసి ఎవరు ఇదే రామాయణం అనుకోవద్దు. మనందరం ఇప్పుడు తెలివైన వాళ్ళు చాలా మంది ఎవరైనా సరే ఇదే రామాయణమేమో అనుకుంటారు, కానీ రామాయణం అంటే ఇంకా చాలా ఉంటుంది. సో ఇందులో ఎలా చూపించారంటే, మనం గుడిలలో చూసినా బయట ఎక్కడ చూసినా రాముడు అంటే ఒక దేవుడు, కానీ ఇక్కడ ఎట్లా ఒక మనిషిలోంచి ఆయన ఒక మనిషి నుంచి దేవుడు ఎట్లా అయినా అనే ఒక మేజర్ థింగ్ని చూపించారు. దానికి హ్యాండ్సప్, దాన్ని ఒప్పుకోవచ్చు. కాకపోతే చాలా మైనర్ థింగ్స్ ఉన్నాయి, సో ఆ మైనర్ థింగ్స్ ఒక్కటి కొంచెం తీసేసింటే బాగుండు అని నాకు అనిపించింది. సినిమా ఎక్కడ బోరింగ్ లేదు, ఎక్సలెంట్. ఒక అవతారు, ఒక కింగ్ క్యాంగు, ఒక హల్క్, ఆ మూడు సినిమాల్ని మిక్సీ చేసేస్తా ఎట్లా ఉంటుందో అంత బాగుంది అండి భయ్య సినిమా. గ్రాఫిక్స్ ఎక్కడ తీయకలదు, బాహుబలికి మించిన సెట్లు వేశారు ఈ సినిమాలో. రాముడికి రావణాసుడికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రభాస్కి మించి సైఫ్ అలీ ఖాన్ బాగా చేసారని చెప్పొచ్చు, సైఫ్ అలీ ఖాన్ మించి ప్రభాస్ బాగా చేసారని చెప్పొచ్చు. ఓం రావత్ గారు వచ్చి టాలీవుడ్లో సినిమా తీశారనుకున్నా ప్రభాస్ని తీసుకెళ్ళి బాలీవుడ్లో సినిమా తీపించి తీశాడట్టుంది భయ్య సినిమా. అయితే ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. మూవీలో హైలైట్ రావణాసుడి క్యారెక్టర్ భయ్య. ఆయన ఎక్కడ ఎంట్రీ దగ్గర వెనక్కి సౌండ్స్ వస్తాయి కదా గూస్ బంప్స్, యాక్చువల్గా అలాంటి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇప్పటివరకు రామాయణం అంటే ఒక మైథాలజీ, దాన్ని చాలా మందికి తెలియదు మైథాలజీ అంటే రామాయణం కానీ తెలుసుకోరు, కానీ సినిమా ద్వారా అందరూ తెలుసుకుంటారని జై శ్రీరామ్. ఒక థియేటర్లో ప్రతి రాముడు ప్రభాస్ కనిపిస్తే చాలు, జై శ్రీరామ్ జై శ్రీరామ్తో మారు మోగిపోతుంది థియేటర్ అయితే. ఎక్సలెంట్. హనుమంతుడు సీట్ ఉందన్నా, కానీ నేను అది చూడలే. కానీ చెప్తున్నా ఓవరాల్గా, సో రామాయణం అనేది అందరికి తెలిసిన స్టోరీ, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేస్తాడు. ఈ డైరెక్టర్ ఏదో కొంచెం కొత్తగా ట్రై చేశారు కానీ అది సక్సెస్ అవ్వలే. అంత బొమ్మలు చిన్నపిల్లలు పక్క అయితే వచ్చి చూడండి, చిన్నపిల్లలు బాగా నచ్చుతుంది. అదే చెప్తున్నా, కొంచెం కార్టూన్ సీన్స్ ఉన్నాయి అంతేగాని మొత్తం కార్టూన్ మూవీ అని చెప్పలేను, కానీ
కొన్ని కొన్ని సీన్స్ అలానే ఉన్నాయి. సో మీరందరూ పక్కా చూడండి. ప్రభాస్ గురించి ఒకటి చెప్తా అన్న, నాగార్జున సినిమా పేరు బాస్. ఏమున్నాడ్రా బాబు మన హీరో ప్రభాస్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు చూడండి, ఎవరు మిస్ కాగా. థ్యాంక్ యూ. ఒక ప్రేక్షకునిగా నాకు అనిపించింది, ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది బ్రో, ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో పోయినప్పుడు అదే ఎక్స్పెక్టేషన్తో చూస్తాము. రామాయణం తెలిసిన వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తే కండ్ల ముందు ఒక తప్పు జరుగుతుంటే ఎట్లా అనిపిస్తుందో నాకైతే అట్లా అనిపించింది బ్రో. మిస్టేక్స్ ఏంటంటే సీతమ్మదేవిని ఎట్లా తీసుకెళ్తారు, పుష్పక విమానంలో తీసుకెళ్తారు, కానీ ఇక్కడ గద్ద అదేది మన అదే గబ్బిలం పైన తీసుకెళ్తారు కదా. సీతమ్మదేవిని ముట్టుకోరు రావణుడు. ఇంకోటి మెయిన్ లంక గురించి చెప్పాలి. భూమి పైన వచ్చి ఆ పరమశివుడే బంగారు లంక నిర్మిస్తాడు కదా, శివుడే నిర్మించిన ఒక లంక. లంకని ఒక స్వర్ణ భూమిలాగా, ఒక స్వర్ణ భూమిలాగా మనం వాల్మీకి రామాయణంలో చూస్తాం, అంటే ఒక బంగారు లోకం అన్నమాట. కానీ ఇక్కడ ఏదో ఒక డార్క్ అండర్ వరల్డ్ లాగా చూపించేసారు. సో అది సరే ఒక నెగిటివ్ రోల్ అని చెప్పేసి అట్లా చూపించారు అనుకుందాం, బట్ మరీ అంత నెగిటివ్గా చూపించేది లేకుండే. ఇంకొకటి సీతమ్మ విషయంలో కూడా చాలా బాగుంది, గ్రాఫిక్స్ మాత్రం వండర్ఫుల్ అన్నమాట. థ్యాంక్ యూ బ్రో. పోగోలో వచ్చే పోగో బెటర్ అన్న, ఇంత 400 పెట్టా ఆ పోగో దగ్గర తెచ్చి 3D కన్వే చేసిన వచ్చి చూస్తాం. అంటే చాలా మంది ఏంటంటారు ఇది మెయిన్ రామాయణం కాదు, ఇది ఓం రావత్ రామాయణం అంటారు అన్న. నిజంగా చెప్పాలంటే సంఘాలు ఉంటాయి, సంఘాలు వెళ్ళి స్టాప్ చేయొచ్చు సిమ్ర, చాలా తప్పులు ఉన్నాయి అన్న, ఇలాంటి తప్పు వద్దు కూడా. రామాయణ కథ ఒక మంచి కథ, ఆ కథని విలువనీయాలి. ఇలాంటి కథ వచ్చిందంటే పిల్లలు దీన్నే ఫాలో అవుతారు. ఇది సినిమా ఆపడం బెటర్, డబ్బులు పోతే పోయినట్టే ఇక ఎన్నో కోట్లు పోగొట్టుకుంటారు, ఇప్పుడు ఆపడం బెటర్. మొత్తం మిస్టేకనా? మొత్తం మిస్టేకే, ఒరిజినల్ స్టోరీ కాదు. ఒకసారి సినిమా చూడండి, మధ్యలోకి లేసి వస్తారు, మొత్తం స్టోరీ మార్చేసిర్రు. అసలు ఇది కాదు స్టోరీ, యాక్టింగ్ ఒప్పుకుంటా ప్రభాసన క్రియేట్. పాత రామాయణం, ఎన్టీఆర్ రామాయణం, నేను ఎన్టీఆర్ రామాయణం నుంచి వచ్చినాను, టైం ట్రావెల్ చేసి వచ్చినాను. ఓకేనా? ఓవరాల్ అయితే ఒకసారి చూడొచ్చు అన్న, అంత హెవీగా అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా అంత హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే లేదు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ రాముని భక్తులు కానీ ఆంజనేయ భక్తులు మాత్రం వచ్చి మాత్రం మంచిగా, అంటే నేను ఇంత మంచిగా జై శ్రీరామ్ అని అయితే ఎప్పుడైతే వెళ్ళే థియేటర్లో చాలా మంది అంటే భక్తులు కానీ అసలు నాకైతే ఫుల్ పునకాలు అన్నట్టు వచ్చేసినట్టు అనిపించింది. వివి బై రామకృష్ణ సినిమా అయితే చూడండి, క్యాటరును గీటరును ఎవడు పోల్చొద్దండి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదంటే ఊక ఉండండి, అంతే కదా. తప్ప బాణాలు ఉండేవి మొత్తం థియేటర్లోనే అయిపోయినాయి, థియేటర్లోనే వేసినాను. కానీ కొద్దిగా రోమ్ రావత్ కమ్ టు థియేటర్, రోమ్ రావత్ కమ్ టు మై రూమ్.